టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోను సూద్. కరోనా వైరస్ సమయంలో వలస కార్మికులను ఆదుకోవడానికి ఆయన ఎంత శ్రమించారో అందరికీ తెలిసిందే. ఫలితంగా ఆయన్ని దేశం యావత్తు ప్రశంసలతో ముంచెత్తుతోంది. కరోనా వేళ రైళ్లు బస్సులు విమానాలు నిలిచిపోయిన నేపథ్యంలో వలస కార్మికులు కాలినడకన ఇళ్లకు చేరేవారు. ఈ విషయం తెలిసి సోను సూద్ గుండె బరువెక్కింది. వెంటనే ఆయన తన సొంత ఖర్చులతో ఆ కూలీలను సొంత కూటికి చేర్చి వారి కన్నీళ్లు తుడిచారు. కేవలం వలస కార్మికుల కష్టాలనే కాకుండా ఎవరు ఇబ్బందులు ఉన్నా వెంటనే స్పందిస్తూ సాయం చేస్తున్నాడు సోను సూద్. ఇటీవల ఓ రైతు తన కూతుళ్లనే కాడెద్దులుగా మార్చిన ఘటన గురించి తెలియగానే సోను సూద్ ట్రాక్టర్ బహుమతిగా అందించారు. అలాగే ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులకు సైతం ఉపాధి కల్పించారు. ఇప్పటికీ ఆయన సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపాల వద్ద నిర్వాహకులు వినూత్నంగా సోను సూద్ పై తమకున్న గౌరవాన్ని తెలియజేశారు. ప్రఫుల్లా కనక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గామాత ఉత్సవాల్లో సోను సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఒడిశాకు చెందిన కొందరు అమ్మాయిలు లాక్డౌన్ వల్ల కేరళలో చిక్కుకుంటే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ పంపించారు. లాక్డౌన్ లో చిక్కుకున్నామని ఎవరు చెప్పినా సరే వెంటనే స్పందించి ఏర్పాట్లు చేస్తున్నారు. సోను సూద్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఓ వలస కార్మికురాలు తన బిడ్డకు ఆయన పేరు పెట్టడం గమనార్హం. గర్భవతిగా ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు సోను సూద్ సాయం చేశారనే కారణంతో ఆమె తన అభిమానాన్ని ఇలా చాటుకుంది. తాజాగా మనీష్ అనే ఓ యువకుడు సోను సూద్ ఫోటోకు పూజలు చేయడం మొదలుపెట్టారు. తనను తిరిగి తల్లి వద్దకు చేర్చేందుకు సోను సూద్ సహాయంగా చేశారని, అందుకే ఆయన తనకు దేవుడితో సమానమని తెలిపాడు. సోను సూద్ ఫోటోకు పూజలు చేస్తున్న వీడియోను మనీష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. పిల్లల్ని అమ్మ వద్దకు చేర్చేవాళ్లు దేవుడితో సమానం. మనుషులంతా సోను సూద్లా దేవుడు కాలేరు. నేను సోను సూద్ ని దేవుడుగా భావిస్తాను. ఆయన నా కలల్ని కాపాడారు, నన్ను మా అమ్మ వద్దకు చేర్చారు అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు మనీష్. ఈ వీడియో చూసిన సోను సూద్ వెంటనే రిప్లై ఇచ్చారు, తమ్ముడు అలా చేయొద్దు, రోజూ అమ్మను నా కోసం ప్రార్థించమని చెప్పండి, అంతా బాగుంటుంది అని తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వీడియో పోస్ట్ చేసిన మనీష్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కావడమే ఇందుకు కారణం, ఆ వీడియో మరీ డ్రామాటిక్ గా ఉందని, కొంచెం ఎక్కువ చేస్తున్నావు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు బ్రతికున్న మనిషికి అగ్రత్తులతో పూజ చేయకూడదని మరికొందరు క్లాస్ పీక్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు?